ఒకేసారి ఏపీలో ఉద్యోగులకు ఊహించని షాక్. సస్పెన్షన్ జోదం పేచి పోలీసులను పట్టించింది. సిఐఎస్ఐ సహా నలుగురి సస్పెన్షన్. జోదంలో పట్టుబడిన వ్యక్తికి కానిస్టేబుల్కు మధ్య నగదు విషయంలో తలెత్తిన వివాదం పోలీస్ చేతివాటని బయటపెట్టింది. సిఐఎస్ఐ సహా నలుగురిని సస్పెన్షన్ చేయించింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పోలీస్ స్టేషన్ సర్కిల్ పెరవలి స్టేషన్ పరిధిలో ఇది చోటు చేసుకుందన్నమాట. విశ్వసనీయ సమాచారం మేరకు గత సెప్టెంబర్ 8న పెరవలి మండలం మొక్క మొలలో ఓ జోద శిబిరంపై పెరవలి ఎస్ఐ అప్పారావు ఇద్దరు సిబ్బందితో దాడి చేశారు. ఈ ఘటనలో 7 నిందితులు 6.45 లక్షల డబ్బులు పట్టుబడ్డాయి. తర్వాత నిందితులు ఎస్ఐతో బేరసారాలు మొదలుపెట్టారు. దాంతో 55,000 స్వాధీనం చేసుకున్నామనే కేసు నమోదు చేసి ఎస్ఐ వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించివేశారు. స్వాధీనం చేసుకున్న లక్షల నగదు నిడదవోలు సిఐతో పాటు పెరవలి ఎస్ఐ కొందరు సిబ్బంది మధ్య పంపకం జరిగింది. అయితే జోద శిబిరంపై దాడి చేసే సమయంలో నిందితుల్లో ఒకరు అక్కడికి వెళ్ళిన కానిస్టేబుల్కు తెలిసిన వ్యక్తి. దాడి నేపథ్యంలో అతడు లక్షను కానిస్టేబుల్కి ఇచ్చి భద్రపరచమన్నాడు అన్నమాట. ఆ విషయం మిగతా సిబ్బందికి తెలియకుండా కానిస్టేబుల్ జాగ్రత్త పడ్డాడు. మరోవైపు శిబిరంలో మిగతా నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు నిందితులను స్టేషన్ బెయిల్ చకచకా జరిగిపోయింది. నిందితుడు కానిస్టేబుల్ వద్దకు మర్నాడు వెళ్ళి తాను ఇచ్చిన 1 లక్ష ఇవ్వాలని అడిగాడు. ఆ మొత్తం పట్టుబడిన 6.45 లక్షలు కలిసిపోయిందని కానిస్టేబుల్ చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ అయితే జరిగింది. దీంతో 1 లక్ష ఇచ్చిన దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజ్ని నిందితుడు బయటపెట్టాడు. ఈ విషయం ఎస్పీకి చేరడంతో విచారణ జరిపి నిడదవోలు సీఐ శ్రీనివాసరావు, పెరవలి ఎస్ఐ అప్పారావు, స్టేషన్ రైటర్ భద్రేశ్వరరావు కూడా కానిస్టేబుల్ ఆర్ ఎల్లరావును బాధ్యులుగా గుర్తించారు. ఏలూరు రేంజ్ డిఐజి అశోక్ కుమార్ సదరు సిబ్బందిని సస్పెండ్ అయితే చేయడం జరిగింది. సో విధంగా ఉద్యోగులను అయితే సస్పెండ్ అయితే చేశారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి.